పర్వదినం సందర్భంగా వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ గీశారు. స్వామికున్న పేర్లతో ఎంతో ఆకర్షణీయంగా చిత్రీకరించారు. అందమైన చిత్రాన్ని గీసి తనకున్న భక్తితో పాటు ప్రతిభను కోటేష్ చాటుకున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని కోటేష్ తెలిపారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఒక వినూత్నంగా స్వామిగారి చిత్రం వేశాను. ఏ3 డ్రాయింగ్స్ చార్ట్పై స్వామికున్న పేర్లతో, స్వామి వెంకటేశ్వర స్వామిని ఏ పేర్లతో పిలుస్తారో ఆ పేర్లతో స్వామి చిత్రం వేశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. ఈ చిత్రంలో స్వామి ముఖం ఎంతో తేజస్సుగా చిరునవ్వుతూ ఉన్నట్లు వేశాను. తర్వాత కిరీటము, శంకుచక్రాలు, ఈ మాల, చుట్టూన్న బ్యాక్గ్రౌండ్లో అంత స్వామి పేర్లు వేశాను. ఈ చిత్రం వేయడానికి 3-3 గంటల టైం పట్టింది. ఎంతో నాకు ఇష్టమైన స్వామి చిత్రాన్ని వేసి నా భక్తిని చాటుకున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు కలిసి వైకుంఠానికి వెళ్ళి స్వామి దగ్గర ఆశీస్సులు పొందుతారు. అక్కడి నుంచి స్వామి వైకుంఠం నుంచి భూలోకాన్ని వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకు వైకుంఠ ఏకాదశి అంటారు. ముక్కోటి దేవతలు పూజిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అంటారు. కానీ ఈ పవిత్ర రోజున ఉపాసం ఉండి భక్తులు స్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామి దర్శనం కోసం. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళాద్రి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుక